దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభాశిష్యులు. సత్యోపదేశం కార్యక్రమానికి ఆహ్వానం. మనం విశ్వాసంగ్రహాన్ని గురించి తెలుసుకుంటున్నాం. అందులోని మొదటి నిబంధన పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వరిని విశ్వసించుచున్నాను అని చెప్పుకున్నాం. దీంట్లో సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వరిని విశ్వసించుచున్నాను ఇంతవరకు మనం చర్చించుకుంటూ వచ్చాం. ఈరోజు సృష్టించినటువంటి సృష్టికర్తను గురించి తెలుసుకుందాం. ఈ విశాల విశ్వాన్ని సృష్టించిన వాడు భగవంతుడే. ఇది దైవ కార్యం. దేవుడు తప్ప అనంతమైన శక్తి ఉంటే తప్ప ఎవరు ఇంతటి కార్యాన్ని చేయలేరు. సృష్టి కథనం ఎలా చేయబడిందో ఆదికాండం మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఇది బైబిల్ గ్రంథానికే ప్రారంభమైనటువంటి అధ్యాయం. సృష్టికర్త ఎంత బలాఢ్యుడో, ఎంత సర్వశక్తివంతుడో, ఎంత జ్ఞానవంతుడో మనం తెలుసుకోవచ్చు. దేవుడు మొట్టమొదట భూమిని ఆకాశాన్ని చేశాడు అన్నటువంటి వాక్యంతో బైబిల్ గ్రంథం ఆరంభమవుతుంది. ఇది ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ఉంది. దేవుడు భూమిని ఆకాశాన్ని చేశాడు. భూమి ఆకాశం అనేది సాంకేతిక పదాలు. భూమి అన్నప్పుడు భూమి దానిలో ఉన్నటువంటి సమస్తం, ఆకాశం అన్నప్పుడు ఆకాశం అందులో ఉన్నటువంటి సమస్తం అనే భావన. దేవుడు ఈ రెంటిని చేశాడు అన్నప్పుడు ఈ విశాల విశ్వాన్ని సృష్టించాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ తరువాత తీర్చిదిద్దడం మొదలెట్టాడు. ఒక్క మాటలో భూమిని ఆకాశాన్ని చేసిన తర్వాత మరి ఒక్కొక్క మాటతో అందులో ఉన్నటువంటి సృష్టి జీవుల్ని, తదితర వస్తుజాలాన్ని సృష్టించాడు. అతి క్రమబద్ధంగా చేశాడు. దాన్నే రచయిత సృష్టి అంతా 6 రోజుల్లో దేవుడు చేశాడు అని చెబుతున్నాడు. 6 రోజులు పడుతుందా అని ప్రశ్న వేసుకుంటే దేవునికి పట్టదు. అది మనం అవగాహన చేసుకోవడానికి రచయిత ఆ విధంగా భగవంతుని విజ్ఞానం ఎంత ఉందో మనకి ఎరుక చేయడానికి ఆ విధమైనటువంటి సాహిత్యాన్ని ఎంపిక చేసుకున్నాడు. 6 రోజుల్లో సృష్టి చేయబడింది అని అనుకుంటున్నాం. మొదటి రోజు వెలుగు కలుగునుగాక అని అన్నాడు దేవుడు. వెలుగు వచ్చేసింది. ఎందుకు వెలుగు చేశాడు? ఈ భూమి ఆకాశం అంతా గాఢాంధకారం ఆవరించిందని, జలాలతో నిండుకున్నదని, ఆ జలాల మీద పవిత్రాత్మ తిరుగుతున్నదని మనం బైబిల్లోనే చదువుకుంటాం. మొదటి వచనంలోనే ఉంటుంది. మొదట దేవుడు భూమిని ఆకాశాన్ని చేశాడు. భూమి అంతా అగాధ జలాలతో, అగాధంతో, అంధకారంతో ఆవరింపబడింది అని చెప్పబడింది. అందుకే ఈ సృష్టికి మొట్టమొదలుగా దేవుడు ప్రసాదించినటువంటిది వెలుగు. వాస్తవానికి ఆయనే వెలుగు. ఆ వెలుగుని మనకి ప్రసాదించాడన్నమాట. వెలుగు వచ్చేసింది, మహాద్భుతంగా వచ్చేసింది. వెలుగు చీకటిని పారద్రోలింది. వెలుగు ఉన్నదానికి పగలు అని పేరు పెట్టారు. అంధకారం ఉన్న చోట రాత్రి అని పేరు పెట్టారు దేవుడు. మొదటిరోజు జరిగింది అదే, వెలుగు కలుగునుగాక అన్నారు. అంధకారానికి చీకటని, వెలుగునకు పగలని పేరు పెట్టారు. 2వ రోజున ఆకాశం గుండ్రని కప్పు లాంటిది నిర్మించబడింది.
ఆ గుండ్రని కప్పు కింద నీళ్లు కూడా ఉన్నాయి. నీళ్ళని విభజించారు. నీళ్ళు భూమి మీదకి పోవాలని, అంటే అవి సముద్రాలు అవుతాయి. ఆ తరువాత మరికొన్ని నీళ్ళని ఆ గుండ్రని కప్పు పై భాగాన నిలిపారు దేవుడు. అది మొదటి రోజు అయిపోయింది. రెండవ రోజు అయింది. మూడవ రోజున ఆరిన నేలని భూమిని చేశారు దేవుడు. నీళ్ళన్నీ ఒక ప్రక్కకి వెళ్ళిపోయాయి కాబట్టి భూమి ఆరింది. ఆ ఆరినటువంటి నేల మీద మొక్కలు పెంచారు. వృక్ష సంతత అంతా ఆవిర్భవించింది. ఇదంతా ఒక మాటతోనే. రకరకాల చెట్లు, పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, మహావృక్షాలు అన్నీ మనకు ఉపయోగకరమైనటువంటివే సృష్టింపబడినాయి. నేలంతా పచ్చదనంతో నిండుకొన్నది. నాలుగవ రోజున సూర్యచంద్రుల్ని సృష్టి జరిగింది. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను వెలుగునివ్వడానికి సృష్టించారు దేవుడు. పగటిని ఏలడానికి సూర్యుణ్ణి, రాత్రిని ఏలడానికి చంద్రుణ్ణి నియమించారు. తారకలు కూడా రాత్రిలో మనకు వెలుగునిస్తూ ఉంటాయి. దానితో నాలుగవ రోజు ఆరంభమైంది. ఆ నాలుగవ రోజున ఈ సూర్యచంద్రుల్ని సృష్టించడానికి కారణమేమిటి అంటే, మనం దినాలను, ఋతువులను, సంవత్సరాలను ఇలా లెక్కించుకోవడానికి అవి అనుకూలంగా ఉన్నాయి. చంద్రమానం, సూర్యమానం అనే ఈ రెండు మానాల మీద ఆధారపడి మన క్యాలెండర్ని నిర్మించుకుంటున్నాం. వీటన్నిటినీ ఆ తర్వాత వచ్చేటటువంటి పాఠాల్లో వివరంగా చెప్పబడుతుంది. ఐదవ రోజున జలరాశుల్ని, ఆకాశ పక్షుల్ని నిర్మాణం జరిగింది. జలరాశులన్నీ సముద్రంలో ఉన్నాయి, వెళ్ళిపోయాయి. అదే విధంగా ఆకాశం నింపడానికి పక్షుల్ని భగవంతుడు చేశాడు. ఈ జలరాశులు, పక్షులు ఇవన్నీ కూడా వన్నె తెచ్చాయి సృష్టికి. రకరకాల పక్షులు, అన్ని జాతుల పక్షులు, కొన్ని మనం చూసి కూడా ఉండాం, కనీసం పేరైనా వినుండం కూడా. అవి సృష్టింపబడినాయి. ఇది భగవంతుని చేతి చలవే అని మనం విశ్వసించాలి, నమ్మాలి కూడా. ఆరవ రోజున భూమి మీద భూచరాలన్నీ, పశువులన్నీ సృష్టింపబడ్డాయి. ఆ పశువుల్లో రకరకాలు, మనం కొన్నిటిని చూశాం, కొన్నిటిని మన ఇళ్ళలో పెంచుకుంటున్నాం, కొన్నిటిని అసలు చూడలేదు, కొన్నిటి పేర్లైనా మనం వినలేదు. వైవిధ్యం గల జంతువులను భగవంతుడు సృష్టించారు. ఆ ఆరవ రోజునే మానవ నిర్మాణం కూడా జరిగింది. మానవుడు ఏ విధంగా చేయబడినాడు, ఎందుకు చేయబడినాడు, అందుకు కారణాలు ఏమిటో ఆ తరువాత వచ్చేటటువంటి పాఠాలలో మనం తెలుసుకుందాం. ఈ ఆరు రోజులు సృష్టి జరిగిన తర్వాత ఏడవ రోజున భగవంతుడు విశ్రాంతి తీసుకున్నట్లుగా బైబిల్ గ్రంథం చెబుతున్నది. ఏడవ రోజు విశ్రాంతి రోజు, అందుకే యూదులు దాన్ని తప్పకుండా పాటిస్తారు. ఇటువంటి ఈ విరామం రోజున ఏ పని చేయకూడదని, సాక్షాత్తు భగవంతుడే విశ్రాంతి తీసుకున్నాడు గనక అందరూ విశ్రాంతి తీసుకోవాలన్న భావన యూదుల్లో మెదిలింది. ఆ తర్వాత ప్రపంచ జనులందరిలో కూడా అది మెలిగింది. ఇది టూకీగా సృష్టి క్రమం. ఇలా భగవంతుడు చేశాడు. ఆయన ఎంత బలాఢ్యుడు, ఎంత సర్వశక్తిమంతుడు, ఎంత జ్ఞానవంతుడు అని మనం ఆలోచిస్తే మనకు అంతుచిక్కనటువంటి సత్యం. అనంతమైనటువంటి విజ్ఞానంతో ఇటువంటి క్రమబద్ధమైనటువంటి సృష్టిని ఆయన చేశాడు.
దేవుడు అనగానే క్రితంలో మనం తెలుసుకున్నట్లుగా పిత, పుత్ర, పవిత్రాత్మ ఈ ముగ్గురు వ్యక్తులు ఉంటారు. దేవుడు అని ఎక్కడనుకున్నా, భగవంతుడు అని ఎక్కడనుకున్నా ఈ ముగ్గురు అందులో ఉన్నారన్న భావన. ప్రత్యేకంగా ఆ వ్యక్తుల పేర్లు చెప్పుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళు నిర్వర్తించినటువంటి ప్రముఖమైన కార్యాన్ని గురించి మనం చెప్పుకుంటాం. అయినా అక్కడ ఆ ముగ్గురు దర్శనమిస్తారు. దేవుడు అన్నప్పుడు మనం తెలుసుకోవాల్సినది పిత, పుత్ర, పవిత్రాత్మలు ఉన్నారని. సృష్టికర్త అన్నప్పుడు ఆ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు కృషే ఇంతటి సువిశాల ప్రపంచం నిర్మించబడింది. ఆ కృషి ముగ్గురుది, ఒకరున్నారు ఒకరు లేరు అని కాదు. కానీ ముఖ్యమైనటువంటి భావనలో సృష్టి అనగానే మనం తండ్రి దేవునికి ఆపాదిస్తాం. సృష్టించేవాడు తండ్రి, జన్మనిచ్చేవాడు తండ్రి. ఆ భావనతోనే యూదులు కూడా దేవుణ్ణి తండ్రి అని భావించేవాళ్ళు. అంటే సృష్టి ముగ్గురి వల్ల జరిగింది, ఈ ముగ్గురు ఒకే దేవుడో, ఏకైక దేవుడు అని మనం విశ్వసించాలి. తండ్రి దేవుడికి సృష్టి జరిగింది అని బైబిల్లో ఆధారాలు కూడా ఉన్నాయి. ఏమిటి? ఏషియా ప్రవక్త మనకు చెబుతున్నాడు, ప్రభువు ఆకాశమును సృజించెను, అతడే దేవుడు. అతడు భూమికి రూపమునిచ్చి దానిని కలిగించెను, దానిని స్థిరముగా ఉంచెను. ఈ ప్రవచనాలన్నీ విరామం తర్వాత ఆలోచన చేసి అవగాహన చేసుకుందాం.